ఓ పదవీ వ్యామోహ రాజకీయ వేత్తలారా, సామాన్య ప్రజలమైన మా మొర ఒక్కసారి ఆలకించండి. అసలు రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టాలని అనుకుంటున్నారు? అసలు రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టకుండా ఉంచాలని ప్రయత్నిస్తున్నారు? సామాన్య ప్రజలమైన మాకు అంతుచిక్కటం లేదు. రాష్ట్రాన్ని విడగొట్టటమా లేక సమైక్యముగా ఉంచటమా అన్న విషయాన్ని పక్కన పెడితే, తెలుగు ప్రజలమైన మేము ముక్త కంఠముతో ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నాం. అసలు మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం పేరుతో, సమైక్య ఆంధ్ర ఉద్యమం పేరుతో ఎన్ని రోజులు ఆందోళనలు జరుగుతాయో సామాన్య ప్రజలమైన మాకు సమాధానం లభించటం లేదు. అసలు ఈ ఉద్యమాలు నిజముగా ప్రజలు చేస్తున్నారా లేక రాజకీయ నాయకులు తమ పదవీ వ్యామోహంతో నడిపిస్తున్నారా? మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు గత 10 సంవత్సరములుగా తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో నడిపిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరములుగా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణపై నిర్ణయం వెలువరించడానికి ఇంత సమయం అవసరమా? గత 10 సంవత్సరములుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది. కానీ ఆ సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని వాటిని తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత సీమాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని సీమాంధ్రులకు రాజధానిగా చేయాలని సంకల్పించకపోవటం అత్యంత శోచనీయం. కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరములుగా తెలంగాణపై కాలయాపన చేయటమే కాకుండా సీమాంధ్ర ప్రాంతంలో ఏ ఒక్క ప్రాంతాన్నైనా ఎంపిక చేసుకుని అభివృద్ధి చేయకపోవటం అత్యంత దారుణం. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అసలు ముందు చూపే లేకపోవటంపై సామాన్య ప్రజలమైన మేము ఏమనుకోవాలి? కాంగ్రెస్ పార్టీలోని ఢిల్లీ స్థాయి నాయకులు తెలంగాణపై నిర్ణయం తీసుకోవటానికి ముందుగా 6 నెలలుగా చాలాసార్లు సమావేశమయ్యారు. మరి ఆ సమయంలో మన రాష్ట్ర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒకవేళ ఆ సమయంలో మన సీమాంధ్ర నాయకులు మాట్లాడి ఉండి ఉంటే ఎంతో కొంత మేలు జరిగి ఉండేదేమో. కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ నాయకులు కేవలం పదవుల కోసం తిరిగి అధికారాన్ని నిలుపుకోవటానికి తప్ప ప్రజా ప్రయోజనాన్ని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఇక కేసీఆర్ విషయానికి వద్దాం. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధినేత. కానీ ఆయన తన స్థాయికి తగినట్లుగా హుందాగా ఎప్పుడూ మాట్లాడలేదు. తెలంగాణ ఏర్పడ్డాక సీమాంధ్ర ఉద్యోగులు బయటకు వెళ్ళిపోవాలనడానికి ఆయనకు మనస్సు ఎలా వచ్చింది? ఏదో అలా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా తెలంగాణ ప్రాంతంలో అధికారం కైవసం చేసుకోవటానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు తప్ప తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అని ఆయన ఆలోచించటం లేదు. మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ విషయానికి వద్దాం. జాతీయ పార్టీ అయిన బీజేపీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షముగా ఉండి కూడా మన రాష్ట్రంలో సరైన సంఖ్యాబలము లేక తెలంగాణ నినాదముతో ఏదోలా మన రాష్ట్రంలో తమ సంఖ్యను పెంచుకోవటానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఏ విధంగా సమన్వయపరచాలా, ఏ విధంగా అభివృద్ధి చేయాలా అని మాత్రం ఆలోచించటం లేదు. ఇక మన రాష్ట్రంలో ప్రతిపక్షాలైన తెలుగుదేశం, మజ్లిస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, లోక్సత్తా, సిపిఐ, సిపిఎం విషయానికి వద్దాం. తెలంగాణకు మద్దతు పలికితే సీమాంధ్రలో అధికారంలోకి రాలేమని, సీమాంధ్రకి మద్దతు పలికితే తెలంగాణలో అధికారంలోకి రాలేమని ఆలోచిస్తున్నాయి తప్ప మన రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రశాంతంగా ఉంచుదామా అని ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. చివరగా, మన రాష్ట్రానికి పట్టిన రాజకీయ అధికార దాహం అనే గ్రహణం వీడిపోవాలని, గ్రహణం వీడిపోయిన తర్వాత చంద్రుడు ఎంత ప్రశాంతముగా, ఎంత ఉజ్వలంగా ప్రకాశిస్తాడో మన రాష్ట్రము కూడా అంత ఉజ్వలముగా ప్రకాశించి అభివృద్ధి పదాన పయనించాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను అర్పించిన యువకుల ఆత్మలకు శాంతి కలగాలని, అదేవిధంగా సమైక్య ఆంధ్ర కోసం ప్రాణాలను అర్పించిన యువకుల ఆత్మలకు ప్రశాంతత చేకూరాలని కోరుకుంటూ రాష్ట్రం విడిపోయిన లేక సమైక్యముగా ఉన్న మేము మాత్రం భావోద్వేగాలకు గురి అవ్వకుండా తెలుగు ప్రజలమైన మేము సోదర భావంతో, సహోదర భావంతో కలిసి మెలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.